లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు స్మార్ట్ స్టడీ తెలుగు ఛానల్. డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్, ఈరోజు మీ అందరి కోసం జీడిఎస్ బీపీఎం అండ్ ఏబీపీఎం 2019 నోటిఫికేషన్ సంబంధించి పార్ట్ 10లో కాల్ లెటర్ సంబంధించిన డీటెయిల్స్ అనేది ప్రతిదీ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే కాల్ లెటర్ సంబంధించింది ఏంటంటే మీకు జాబ్ కన్ఫర్మ్ అయితే ఎలా వస్తుంది, అలాగే రిజెక్షన్ అయితే కాల్ లెటర్ ఎలా వస్తుంది, వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, రిజల్ట్స్ ఎప్పుడు ఉంటుంది అనే వీడియోని అనే సమాచారాన్ని ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఆల్రెడీ పార్ట్ 9లో మీకు రిజల్ట్స్ వెరిఫికేషన్ గురించి క్లారిటీ చెప్పాను, అయినా చాలామంది మళ్ళీ కామెంట్స్లో చెప్తున్నారు రిజల్ట్స్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి. సో వాళ్ళందరి కోసం మళ్ళీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. సో ఈరోజు మనం చూసినట్టయితే మనకి జాబ్ కన్ఫర్మ్ అనేది ఒక మెసేజ్ అనేది వస్తుంది. ఆ మెసేజ్ ఎవరైతే పంపిస్తారు, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మీకు పంపిస్తుంది. సో ఇక్కడ మీరు మెసేజ్ చూసినట్లయితే డిఓపి కంగ్రాచులేట్స్ యూ, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్తో కూడిన ఒక మెసేజ్ వస్తుంది. ఫర్ బీయింగ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జీడిఎస్ బీపీఎం ఆర్ ఏబీపీఎం ఆఫ్ అటరీ బీఓ అని చెప్పేసి వస్తుంది అనమాట. మీరు బీపీఎం అయితే బీపీఎం అని, ఏబీపీఎం అయితే ఏబీపీఎం అని చెప్పేసి మీరు ఏబీఓకి మీరు సెలెక్ట్ అయ్యారు, ఏబీఓకి మీకు జాబ్ వచ్చిందో ఆ బీఓ పేరుతో సహా మీకు ఎస్ఎంఎస్ అనేది వస్తుంది. సో అక్కడ మీరు చూసినట్లయితే సబ్జెక్ట్ టు సబ్మిషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్ యాజ్ పర్ ద ఇంటిమేషన్ లెటర్ బై ద రెస్పెక్టివ్ రిక్రూటింగ్ అథారిటీ అని చెప్పేసి వస్తుంది. సో మీరు చూసినట్లయితే మీకు నోటిఫికేషన్ లాస్ట్ కాలంలో రిక్రూటింగ్ అథారిటీ అని చెప్పేసి ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలో మీకు రిక్రూటింగ్ అథారిటీ ఐపీఓ హైదరాబాద్ లేకపోతే ఏఎస్పీ హైదరాబాద్ అని చెప్పేసి సపరేట్గా మీకు వాళ్ళ యొక్క డిజిగ్నేషన్లో ఉన్న హెడ్స్ యొక్క పేరు, వాళ్ళ అడ్రస్ అనేది మీకు అక్కడ వస్తుందన్నమాట. సో మీరు డైరెక్ట్గా మీకు కాల్ లెటర్ అనేది రాలేదనుకుందాం. సో ఆ మెసేజ్తో మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. మీరు సర్టిఫికేట్స్ తీసుకొని ఆ రెస్పెక్టివ్ ప్లేస్కి వెళ్ళి వెరిఫికేషన్కి మీరు వెళ్ళిపోవచ్చు. సో మీ మెసేజ్ ఎవరు పంపిస్తారండి మీకు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మీకు టోల్ ఫ్రీ నెంబర్ ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో మీరు రిజిస్ట్రేషన్ ఎవరి నెంబర్ ఏ నెంబర్తో చేసుకుంటారో అక్కడ నుంచి మీకు పోస్టల్ ఆఫీస్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. సో మీ యొక్క ఇక్కడ మీరు చూస్తున్నచ్చు కింద యువర్ ప్రైమరీ రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ అని చెప్పేసి వస్తుంది కదండి. సో ఆ మెసేజ్ నుంచే మనకి ఆ మెసేజ్ బాక్స్ నుంచే మనకి ఈ కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది వస్తుంది. అండ్ రిజల్ట్స్ వెరిఫికేషన్ జాయినింగ్ ఎప్పుడంటే, సో 2018లో నోటిఫికేషన్ మార్చిలో వచ్చింది. అంటే రెండు నోటిఫికేషన్ వచ్చినాయి, అంటే పెద్ద నోటిఫికేషన్ అంటే ఎక్కువ నోటిఫికేషన్ 2000 పైగా జాబుల నోటిఫికేషన్ 2018 మార్చిలో వచ్చింది. కొంచెం తక్కువ ఒక 500 లోపు 1000 లోపు వచ్చిన జాబ్స్ అయితే మాత్రం 2018 మనకి లాస్ట్ అక్టోబర్లో కూడా వచ్చిందనమాట. సో మీరు చూసినట్లయితే 2018 నోటిఫికేషన్ మార్చిలో వస్తే రిజల్ట్స్ అనేవి మేలో ఇచ్చారు, వెరిఫికేషన్ జూన్లో జరిగింది, జాయినింగ్ అనేది జూలైలో అయిపోయింది అనమాట. సో మార్చ్ ఏప్రిల్ మే 2 మంత్స్ అనేవి నోటిఫికేషన్ నుంచి రిజల్ట్స్ రావడానికి టైం పట్టింది. సో 2019లో కూడా అక్టోబర్లో మనకి నోటిఫికేషన్ వచ్చింది. మ్యాక్సిమం 2 మంత్స్ చూసుకున్నట్లయితే నవంబర్ డిసెంబర్ 2 మంత్స్ అయిన తర్వాత జనవరి ఫస్ట్ వీక్లో కానీ లేదా డిసెంబర్ లాస్ట్ వీక్లో కానీ ఇంకా కొంచెం ప్రాసెస్ లేట్ ఉన్న అప్లికేషన్స్ ఎక్కువ ఉన్న ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు ఏపీ పోస్ట్ .inలో వెబ్సైట్లో మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ యొక్క జిల్లా అంటే రాష్ట్రాలని రిజల్ట్స్ అండర్ ప్రాసెస్ అనే కాలం కింద పెట్టారు. మీరు కావాలంటే వెబ్సైట్ని ఒకసారి చెక్ చేసుకోగలరు. సో మనకి రిజల్ట్స్ అనేవి అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. డెఫినెట్గా రిజల్ట్స్ అనేవి జనవరి ఫస్ట్ వీక్లో లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ రావడం జరుగుతుంది. సో మీకు వెరిఫికేషన్ అనేది జనవరిలో రిజల్ట్స్ ఇస్తే ఖచ్చితంగా ఫిబ్రవరిలో ఉంటుంది. అండ్ వెరిఫికేషన్ అనేది మీకు వితిన్ 30 డేస్లో మీకు రెస్పెక్ట్ అథారిటీ అనే వాళ్ళు మీకు కండక్ట్ చేస్తారు. అలాగే జాయినింగ్ మీకు ఫిబ్రవరిలో వెరిఫికేషన్ అయిపోతే ఖచ్చితంగా 1 మంత్లో లేదా 2 మంత్స్లో మీకు జాయినింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, జీడిఎస్ బీపీఎం ఏబీపీఎం జాబ్స్కి సంబంధించి ప్రతి ఒక్క సమాచారాన్ని నేను దగ్గర పార్ట్ 9 పార్ట్లుగా విడదీసి వీడియోలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఈ జాబులు పర్మనెంటా టెంపరీయా, ఈ జాబులు మంచివా చెడ్డవా, అంటే మీకు సెట్ అవుతాయా లేదా అని చెప్పేసి చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. పార్ట్ 5లో అయితే పోస్ట్ ఆఫీస్ ఈ ఉద్యోగాలు అలాగే ఇతర గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి తేడా ఏముంటుంది, బెనిఫిట్స్, జాబ్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, అలాగే సర్టిఫికేట్స్ గురించి ఇబ్బంది పడేవాళ్ళు, మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి మనం జాబ్లో జాయిన్ అయ్యే ముందు. సో సర్టిఫికేట్స్ అనేది ఇచ్చేస్తే మళ్ళీ మనకు వేరే జాబ్స్ వస్తే ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలాగే లేడీస్కి జాబ్స్ బాగుంటాయా లేదా, సెక్యూరిటీ అమౌంట్ ఎంత కట్టాలి, అలాగే ట్రైనింగ్ ఎలా ఉంటుంది, అలాగే కమలేష్ చంద్ర కమిటీ ప్రకటించిన ప్రకారం డిమాండ్స్, హామీలు ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో దీని యొక్క బెనిఫిట్స్ అనేది ఎలా ఉంటుందని ప్రతిదీ క్లారిటీగా నేను 9 వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్. దయచేసి ఎవరైనా చూడకపోయినట్లయితే ఆ వీడియోస్ని డెఫినెట్గా చూడండి. ఇక్కడ మీకు వాటికి సంబంధించిన సజెస్టెడ్ వీడియో అని చెప్పేసి ఐ సింబల్ మీకు ఫ్లాష్ అవుతుంది. ఐ సింబల్ని టచ్ చేస్తే మీకు ఆ వీడియో సంబంధించిన లింక్స్ అనేవి కూడా ప్రొవైడ్ అవుతాయి. సో మీరు కాల్ లెటర్ చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ కవర్ నుంచి, అంటే మీకు పోస్ట్ ఆఫీస్ యొక్క సంబంధించి సర్వీస్ కవర్ అనేది ఒకటి ఉంటుంది, ఆ సర్వీస్ కవర్ నుంచే మీకు కాల్ లెటర్ అనేది వస్తుందన్నమాట. సో ఈ సర్వీస్ కవర్ కనుక మీకు పోస్ట్ మ్యాన్ దగ్గరకు వస్తే అతను డెఫినెట్గా మీకు వితిన్ 1 డేలో మీకు డెలివరీ చేస్తాడు. ఎందుకంటే
ఇది పోస్ట్ ఆఫీస్ సంబంధించిన కవరు అండ్ జాబ్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు డెఫినెట్గా మీకు విత్ ఇన్ వన్ డేలో మీకు డెలివరీ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే లెటర్ ఆఫ్ ఇంటిమేషన్ లెఫ్ట్ సైడ్ మిమ్మల్ని కాల్ లెటర్కి పిలవమని పిలుస్తున్నట్టు మీకు ఒక మెసేజ్ వచ్చిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు దాని డేట్ 22/7/18 జూలై 22 ఇంటిమేషన్ లెటర్ అనేది వాళ్ళకి వచ్చింది. మీకు ఇందాక చూసాను చెప్పాను కదా 2018 వెరిఫికేషన్ లెటర్ ఎప్పుడు వచ్చిందని చెప్పేసి మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది కింద ఎస్పీ నెల్లూరు అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ నెల్లూరు నుంచి మనకి ఇది అనేది జరిగిందనమాట రిక్రూటింగ్ అదే అదనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు దేవరపాలెం నెల్లూరు హెచ్ఓ జీడిఎస్ బీపీఎం దేవరపాలెం బీఓ. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోస్ట్ ఇంటిమేషన్ లెటర్ అండి ఇది. సో ఇక్కడ నెల్లూరులోని దేవరపాలెం సంబంధించిన బీఓలో ఇది వచ్చింది. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే లెటర్ ఆఫ్ ఇంటిమేషన్ అనేది ప్రాపర్ ఫార్మాట్ అనేది ఇలా ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ ఇతర రాష్ట్రాలకు సంబంధించి హిందీలో వస్తుంది మ్యాక్సిమం హిందీలో. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు రిక్రూటింగ్ అథారిటీ వాళ్ళ పేర్లు వాళ్ళ ఏబిఓకి సంబంధించిన వాళ్ళని సంబంధించి మొత్తం అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కాల్ లెటర్ కూడా వీళ్ళు పోస్టల్ కవర్ నుంచి పంపించారు అండ్ డిపార్ట్మెంటల్ కవర్ నుంచి పంపించారు. మీరు ఇక్కడ చూడొచ్చు రెండింటి యొక్క అడ్రస్ ఒకటే. మీరు లాస్ట్లో ఇక్కడ గమనించినట్లయితే పోస్టల్ కవర్ యొక్క ఇది మా ఫ్రెండ్స్ది, ఇది గుంటూరు 52438 అనే పిన్కోడ్తో ఉంది. ఇతను రెండు స్టేట్లకు అప్లై చేశాడు, ఒకటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు అప్లై చేశారు, అలాగే అదర్ మధ్యప్రదేశ్ కూడా అప్లై చేశారు. ఇది మధ్యప్రదేశ్ సంబంధించిన నోటిఫికేషన్ అండి. చాలామంది ఇతర రాష్ట్రాలకు అప్లై చేస్తే జాబులు రావని అంటున్నారు, అంటే మనకి లోకల్ లాంగ్వేజ్ రాదు కదా అని చెప్పేసి మా ఫ్రెండ్కి అయితే వచ్చింది. ఇక మీరు చూసినట్లయితే 52438 సేమ్ ఇక ఇదే పిన్కోడ్ మా ఫ్రెండ్ది. అతను అది రెండు అడ్రస్ ఒకటే కాకపోతే అతని డీటెయిల్స్ నేను మీకు చెప్పదలుచుకోలేదు కాబట్టి ఇక్కడ మీకు బ్లర్ చేయడం జరిగింది. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే వెరిఫికేషన్కి వెళ్ళకపోయినట్లయితే మా ఫ్రెండ్ ఏం చేశాడంటే ఇక్కడ మధ్యప్రదేశ్ సంబంధించిన జాబ్కి వెళ్ళడము రిజెక్ట్ చేసుకున్నాడు. అందువల్ల ఏమవుతుంది ఇక్కడ చూడండి ఎస్ఎస్పీ బాలాఘాట్ డివిజన్ అని చెప్పేసి ఆల్రెడీ మీకు ఇక్కడ లాస్ట్ టైం కూడా వచ్చింది కూడా బాలాఘాట్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు అడ్రస్లో చూడండి బాలాఘాట్ సంబంధించిన పిన్కోడ్ వస్తుంది ఇక్కడ 481001 అని చెప్పేసి. ఇక్కడ మీరు చూసినట్లయితే వాళ్ళకి రిజెక్షన్ లెటర్ మీకు అట్రీ బీఓ దాని మీరు స్టార్టింగ్ చూసారు కదండి అట్రీ బీఓలో అతనికి జాబ్ వచ్చినట్టు ఒక ఎస్ఎంఎస్ వచ్చింది. సో అట్రీ బీఓ డేట్ వేసి ఇచ్చారనమాట 18/12/2018 అనమాట. అతనికి ఏమైంది ద క్యాండిడేట్ ఇంటిమేటెడ్ యాజ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ స్టాండ్స్ క్యాన్సల్డ్ ఫర్ ద సెలెక్షన్ ఫర్ ద అబోవ్ పోస్ట్ అండ్ హ్యాస్ నో రైట్ ఆఫ్ క్లైమింగ్ ద సేమ్ ఇన్ ఫ్యూచర్ ఇన్ ఎనీ డ్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్. సో అతని జాబ్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈ లెటర్ అనేది చాలా దగ్గర 2 times పంపించారు ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు జాయిన్ అవ్వండి అని చెప్పేసి. మా ఫ్రెండ్ జాయిన్ అవ్వకపోవడం వల్ల వెరిఫికేషన్కి కూడా వెళ్ళకపోవడం వల్ల ఈ లెటర్ ఆఫ్ రిజెక్షన్ అని చెప్పేసి వచ్చిందనమాట. సో ఫ్రెండ్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు జాయిన్ అవ్వకపోతే ఆ జాబ్ వెనక పర్సన్ కూడా ఇవ్వరనమాట, క్యాన్సిల్ చేస్తారు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేదాకా. సో దయచేసి అప్లై చేసేటప్పుడు ఈసారి నుంచి ఖచ్చితంగా మీరు జాయిన్ అయ్యేటట్లయితేనే మీరు అప్లై చేయండి, అలాగైతేనే మీరు వెరిఫికేషన్కి వెళ్ళండి. అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇక్కడ చూసిన వాళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్గా మీరు కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలియాలనుకుంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.